అబ్బో, ఇది నీ ప్రయాణంలో ముందడుగు వేయాల్సిన సమయం. ఒక మహత్తర శక్తి నీ కోసం ఎదురు చూస్తోంది. న్యాయం పరిరక్షించబడుతుంది. రెండు జస్టిస్ ప్రాక్టీస్ ఇవ్వండి ప్లీజ్. టగ్రెస్ నీకు అందులో ఎక్స్ట్రా సాస్ కావాలి. తను పక్కన పోయమంటుంది. పైన పోయొద్దు. ఆ పక్కన పోయండి. నువ్వు చెయ్యగలిగింది మాత్రమే చేస్తుంటే నువ్వు ఇప్పుడున్న స్థితి నుంచి కొంచెం కూడా ఎదగవు. నేను నాలా ఉండడమే నాకు ఇష్టం. అసలు నువ్వు ఎవరువో కూడా నీకు స్పష్టంగా తెలియదు. మా అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నానా, వచ్చి మీ నాన్నని హత్తుకో. ఈ అపరిచితుడు నీ బంధువు అంటే ఎలా నమ్మాలి? ఇదిగో గమనించావా, పెద్ద అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. నువ్వు నాతో పాటు ఇంటికి రా. నేను మేమే. అసలైన పాండా ఎలా అనుభూతి చెందుతుందో నువ్వు తెలుసుకుని తీరాలి. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. అయితే పద వెళదాం. ఎవరు? హింసకి మారు పేరు. పగ తెచ్చుకునే రాక్షసులు అంటే తెలుస్తుందా? ఎలా చెప్పను, నేను ఊగ్వేతో కలిసి పనిచేశాను. ఆయన గురించి మేము చాలా విన్నాం. నిశ్శబ్దం. చూడు, నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడాలి. అతను అడ్డుకోవడం నా వల్ల కాదు. నీకు సైన్యం ఉంటే అది సాధ్యం అవుతుంది. కానీ మీకెవరికి కన్ఫ్యూజ్ చేత కాదు. మాకు చేత కాకపోతే నువ్వు నేర్పించు. ఇది సులభం అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీ అందరికి శిక్షణ ఇచ్చి కన్ఫూ మాస్టర్స్ ని చేస్తాను. డంప్లింగ్ స్క్వాడ్రన్ ఇక్కడ నుంచి ఉంటారు. నేను సంకేతం ఇవ్వగానే ఇద్దరు, ఇక నూడల్ స్క్వాడ్రన్ ఏమో ఇదిగో సరిగ్గా ఇక్కడ. ఓకే, మరేం పర్వాలేదు. ఏంటి, నన్ను అడ్డుకోబోయే వీరుడివి నువ్వు? నీ చెత్త వాగుడు నన్ను విసిగించకుండా ఉంటావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు? చెత్త వాగుడు, చెత్త 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 వాగుడు. నేను మీ చెత్త వాగుడు. డ్రీమ్ వర్క్ కుంగ్ ఫూ పాండా 3. ఇది మాస్టర్ ఫ్లయింగ్ రైన్ యుద్ధ కవచం. దీన్ని ఎందుకు పెట్టినట్టు ఓసారి లాగి చూస్తాం. ఆపుకోలేకపోయాను. తెలుగులో